ఏదైనా నీతి తెలుసుకోగలిగితే అది 10 మందికి మంచి చేసేటట్టే ఉండాలి తప్ప చెడు చేసేటట్టు ఉండకూడదు అంటుంటారు మన పెద్దవాళ్ళు. ఏది నేర్చుకున్నా 10 మంది మేలు చేసేలానే నేర్చుకోవాలి తప్ప 10 మందికి కీడు చేసేలా నేర్చుకోకూడదు అంటుంటారు మనకు మన వయసులో ఉన్న పెద్దవాళ్ళు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలను చూస్తే మాత్రం కొందరిని చూస్తే మంచి చేయడానికి పుట్టిన వ్యక్తుల్లా కనిపిస్తుంటే, మరికొందరిని చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా చెడగొట్టే ప్రయత్నాలు చేసేందుకే వీళ్ళ జీవితం ఉంది అనే దానికి అనేక ఉదాహరణలు మన కంటి ముందు కనబడుతూనే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తాజాగా 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించి 5 ఏళ్ల పరిపాలన సాగించి నేడు 2024 ఎన్నికలకు మరోసారి ఎన్నికల్లో గెలిపించండి అని కోరుతూ తాను ఏం చేశానో బలంగా చెప్పే ప్రయత్నం చేయడంలో ముందుగా నిలబడుతున్నాడు, ముందంజలో నిలబడుతున్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిబిలిటీ అనే పదానికి ఆయనకు దగ్గరగా చేర్చే పద్ధతి అని చెప్పవచ్చు ఇదంతా కూడా. ఇక ఈయనకు ఆపోజిట్లో ఉన్న వ్యక్తి గురించి చెప్తే అదే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నారా చంద్రబాబు నాయుడు గారు. మొదటి నుంచి జిమ్మిక్కులే, మొదటి నుంచి అవాస్తవాలే, మొదటి నుంచి అబద్ధాలే, మొదటి నుంచి కుళ్ళు రాజకీయాలే, మొదటి నుంచి మందిని మోసం చేసి పైకి రావడమే తప్ప తన రాజకీయ చరిత్రలో జీవితంలో కానీ ఎక్కడ ఎప్పుడు కూడా తాను సాధించింది కానీ తాను ఓ చిత్తశుద్ధి కానీ ఎక్కడ ఏ కోణంలో కనిపించడం లేని వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ఈ ఇద్దరి మధ్య జరిగే ఓ మహా సముద్ర యుద్ధమే రాబోయే ఎన్నికలు. May 13 ఎన్నికల పోలింగ్ ఉండగా June 4 ఆంధ్ర రాష్ట్రంలో ఫలితాలు. గెలుపోటములను పక్కన పెడితే చంద్రబాబు డ్రామాలో జిమ్మిక్కులు మాత్రం మామూలుగా ఉండవు అనేది చాలామంది మాట్లాడుకుంటున్నారు. తాజాగా చంద్రబాబు నాయుడు అవస్థకు గురవుతున్నారట. తాజాగా చంద్రబాబు నాయుడు గారు అస్వస్థకు గురవుతున్నారు అనేటట్టుగా చిత్రీకరించే ప్రయత్నంలో భాగంగా టీడీపీ తమ్ముళ్ళు చెలరేపుతున్నారు. ఏదైనా మనకు సాధించలేనప్పుడు, ఏదైనా మన చేతిలో ఏది చేసినా వర్కౌట్ కానప్పుడు వచ్చేది చివరకు అస్వస్థత కాకపోతే మరి ఏమిటి అనేది ఇప్పుడు అందరి ప్రశ్న. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్య అధినేత, పార్టీని నడిపే సారథుడు, పిల్లనిచ్చిన మామ పార్టీని లాక్కొని చివరకు ఆయన మరణానికే కారణమని చెప్తుంటారు. మరి అలాంటి వ్యక్తి ఈరోజు ఒక కుర్రాడు, ఒక తన ప్రత్యర్థిగా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తాను పోటీలో ఉన్నప్పుడు తన కుమారుడుగా జగన్ ఈరోజు తన అధికారంలోకి రావడం అయితేనేమి, తన పార్టీని దేశవ్యాప్తంగా ఒక ప్రపంచం అందరూ తెలుగు వాళ్ళంతా గర్వపడే స్థాయికి తన పార్టీని చేర్చడంలోనైతేనేమి, మాట మీద నిలబడే కుర్రాడు అనే పేరు తెచ్చుకోవడంలోనైతేమి, ఈ అన్నిట్లో జగన్ తెచ్చిన మార్క్ చంద్రబాబు తట్టుకోలేకపోతున్నాడు. ఇది మొదటికే మోసం తెచ్చేర్చింది టీడీపీ పార్టీకి. ఏదైనా తట్టుకొని నిలదొక్కుంటేనే మనం, మన తప్పులు తెలుసుకోగలిగితేనే మనం ప్రజల్లోకి ముందుకు వెళ్ళగలుగుతాం రాజకీయాల్లో. కానీ చంద్రబాబు నాయుడు మొదటి నుంచి తాను అసూయ, ద్వేషం పెంచుకున్నాడు జగన్పై. ఇదే ద్వేషం, ఇదే అసూయ పెంచుకున్న వ్యక్తుల్లో షర్మిల కూడా ఒకరనుకోవచ్చు. ఇలా రాజకీయ చక్రంలో పూర్తిగా తమకు తాము వెనక వేసుకునేందుకు నిర్మించుకున్న కొన్ని శక్తులే ఇవన్నీ కూడా. చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు ప్రస్తుతం అస్వస్థకు గురైనట్టుగా, తనకు ఏదో జరిగిపోతుందన్నట్టుగా ఎన్నికల ముందు ఒక భారీ స్కెచ్ చేసేందుకు టీడీపీ తమ్ముళ్ళు సిద్ధం అయిపోయారు. ఓవైపు జగన్ ప్రజల వద్దకు వెళ్ళి మీరంతా సిద్ధమేనా అని అడుగుతున్నాను అంటూ గట్టిగా సమాధానం చెబుతూ గట్టిగా హర్షిస్తున్న వీడియోలు మనం చూస్తుంటే, ఇక్కడ మాత్రం చంద్రబాబు అస్వస్థకు గురయ్యే వీడియోలు, అస్వస్థకు గురయ్యే ఒక స్కెచ్లు రూపొందించే ప్లాన్లో సిద్ధంగా ఉన్నారట టీడీపీ తమ్ముళ్ళు. ఓ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిపై ఇటీవల జరిగిన దాడి టీడీపీకి రిలేటెడ్ అవుతున్న నేపథ్యంలో దీనిపై ఇంకా సరైన ఆధారాలు బయటకు రాకపోవడం వల్ల దీనిపై ఇంకా గట్టిగా చెప్పలేని పరిస్థితి. కానీ ఇప్పటికే దొరికిన A1 సతీష్ అయినా, A2 దుర్గారావు అయినా వీళ్ళిద్దరికీ లింక్ ఉన్న బోండా ఉమా అంటే టీడీపీకి సంబంధించిన లింక్ అనే క్లియర్గా అర్థమవుతుంది. ఈ విషయాలు ఇలా ఉంటే చంద్రబాబు డ్రామాలు రక్తి కట్టించే మాదిరిగా కనబడుతున్నాయి. సరిగ్గా జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి జరిగే కొద్ది గంటల వ్యవధిలోనే, అంటే కొన్ని గంటల ముందే చంద్రబాబు నోటి నుంచి రాయ్ అనే పదం వచ్చింది. ప్రజలకు చెబుతున్నాడు ఈ పెద్ద మనిషి సభలో నిలబడి, రాయ్ తీసుకొని ఆ జగన్ని కొట్టండి అంటూ, ఇష్టం వచ్చినట్టుగా కొట్టండి, ఏదైనా తీసుకొని కొట్టండి అంటూ రాయ్ అనే పదాన్ని క్లియర్గా వాడడం జరిగింది. ఆ వీడియోలు కూడా వైరల్ అవ్వడం కూడా మనం చూస్తున్నాం. మరి ఇలాంటి సందర్భంలో, అంటే కొద్ది గంటల్లో జరిగే ప్రక్రియ ఈరోజు కొన్ని గంటల ముందే నీ నోటి నుంచి వచ్చాయి అంటేనే అర్థమవుతుంది అక్కడ ఏదో ప్లాన్ జరిగి ఉంది ఉండే అని. ఈ ప్లాన్ గడక ఇప్పుడు పటాపంచలు జగన్ గారు చేయగలిగితే, ప్రభుత్వ పెద్దలు, పోలీస్ వ్యవస్థ దీని పూర్తి ఆధారాలతో దీన్ని నిగ్గు తేల్చగలిగితే, మరింత ఓటు బ్యాంకు తెలుగుదేశం పార్టీ కూటమికి పోతుంది, అలాగే అధికార పార్టీకి మరింత ప్లస్ కూడా ఇది అయ్యే ఛాన్సెస్ కనబడుతుంది.
ఇవన్నీ వెరసి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల మూడేలా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎటువైపు అడుగులు వేసేందుకు ఆలోచన చేస్తున్నారు. గడిచిన 58-60 నెలల పాలన చూశారు జగన్మోహన్ రెడ్డి గారు. మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు, చకాచక పరిపాలనలో వేగం పెంచారు. కష్టకాలమైన దేశవ్యాప్తమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద విపత్తు రావడం, కరోనా లాంటి సంక్షోభం ప్రతి రాష్ట్రాన్ని ఘోరంగా కిందికి నెట్టేసే ప్రయత్నం జరిగింది. ఇలాంటి కరోనా కాలంలో కూడా జగన్ పరిపాలన బేస్ అని జాతీయ స్థాయిలో కూడా కేంద్రం సైతం ప్రశంసలు కురిపించింది. మరి అన్ని అసలు దమ్ము చెక్ చేయాలి ఎవరిదైనా అంటే, ఒక వ్యక్తి యొక్క స్టామినా, ఒక వ్యక్తి యొక్క దమ్ము ధైర్యం చూడాలి అంటే, ఒక దరిద్రమైన ఘటన అతని జీవితంలో జరిగినప్పుడు తాను ఎలా ఎదుర్కొన్నాడు అనే దానిపైనే తనను మనం డిసైడ్ చేయగలుగుతాం ఆ ఎలాంటి వ్యక్తి అని. ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమైనా ఏ ఇతర రాష్ట్రమైనా కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ స్థాయిలో ముఖ్యమంత్రి ఏ రకంగా ఆ కష్టాలని ఆ రాష్ట్ర ప్రజల నుంచి తప్పించి వాళ్ళకు మేలు చేశాడు అనే దానిపైనే తెలుస్తుంది ఆ దమ్ము ఏంటో. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దమ్ము అయితే 100% సక్సెస్ అయింది. ఆ దమ్ము ఏంటో ప్రజలకు తెలిసింది. ఎందుకంటే మంచి ఉన్నప్పుడు అందరం మాట్లాడతాం, అది గొప్ప కాదు. కానీ ఇక్కడ కష్టకాలంలో, కరోనా లాంటి కష్టకాలంలో కుప్పలు కూలుతున్నారు ప్రజలు. మరణాలు ఘోరాతి ఘోరంగా కరోనా వచ్చి ఎక్కడి పడితే అక్కడ మరణాలు, హాస్పిటల్లే దారుణమైన సిచ్యువేషన్ వచ్చేసింది, పేషెంట్లు విపరీతంగా పెరగడం. ఇలాంటి కష్టకాలంలో కూడా తన చాకచక్యమైన తెలివితో, తన నిర్ణయాలతో, తన అన్వేషణతో ప్రజల ప్రాణాలు కాపాడారు. హాస్పిటల్కి వెళ్ళే పేద ప్రజలకు నేనున్నాను అనే భరోసానిస్తూ ప్రతి హాస్పిటల్కు జీవోలను జారీ చేస్తూ, ఏ హాస్పిటల్లో ఏ రేట్లు అడ్డంగా పెంచే ఆస్కారం లేకుండా ఆరోగ్యశ్రీలోకి ఇమీడియట్లీ కరోనాను తీసుకురావడం అయితే, ఇలాంటివన్నీ సాహసోపితమైన నిర్ణయాలు. కరోనాను ఆరోగ్యశ్రీలోకి చేర్చి ఉచితంగా ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా కరోనా పేషెంట్లకు ఉచిత వైద్యం అందించే తత్వాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మాత్రమే అందించారు రాష్ట్ర వ్యాప్తంగా. ఏ ఇతర రాష్ట్రంలో కూడా ఇలాంటి సదుపాయాలు లేవు. పక్కపక్క రాష్ట్రాల్లో కుప్పలు గుళ్ళు చచ్చిపోయారు తెలంగాణ రాష్ట్రంలోనైతే, ఇతర రాష్ట్రం. మరి ఇలాంటి సమయంలో కానీ పరిపాలన విభాగంలోనైతేనేమి, పేదలకు సంక్షేమం అందించే విధానంలోనైతేనేమి, పేదలకు నేనున్నాను అని ప్రతి అడుగులో తాను చెప్పే విధానంలోనైతేనేమి, విద్యా దీవెన అయితేనేమి, వసతి దీవెన అయితేనేమి, పేదలకు పంచే ప్రతి స్కీములో అయితేనేమి, ఏ స్కీముల్లో స్కామ్ లేకుండా చూసుకోవడం అయితేనేమి, ఇన్ని జాగ్రత్తలు జగన్ తీసుకొని 273,000 కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లో నేరుగా వాళ్ళ అకౌంట్లో విసిరడం అయితేనేమి, అంటే ఇవన్నీ కూడా ఒక చిత్తశుద్ధితో లక్ష్యశుద్ధితో ఉన్న వ్యక్తులకు మాత్రమే సాధ్యమయ్యే అంశాలు. ఇవన్నీ కూడా మాటలకు చెప్పుకొని చప్పట్లు కొట్టుకునే అంశాలు కావు. ఇవన్నీ కూడా ఒక నిబద్ధత, ఒక నిజాయితీ, ఒక పట్టుదల, ఒక క్రమశిక్షణ వెరసి వీటిని అన్నిటిని కలిపి ఆచరించే తత్వం, ఆ సమయభావన ఎన్నో కలిస్తే తప్ప ఇంతటి బ్రహ్మాండమైన విజయం రాదు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ 151 సీట్లు 2019లోనైతే, 2024 వచ్చేసరికి కూటమిలు జతకట్టినా ఈరోజు నీకు ప్రతి సర్వే 110 నుంచి 120, 130 స్థానాలు ఢీకొడుతున్నావు జగన్ అని అందరి సర్వేలు, జాతీయ సర్వేలు అయితేనేమి, నేషనల్ సర్వేలు అయితేనేమి, గ్రౌండ్ లెవెల్లో రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలు అయితేనేమి, ఏ సర్వే చూసినా జగన్కు 110 నుంచి 130 లోపు సీట్లు డెఫినెట్గా వస్తాయి, కంఫర్టబుల్గా విన్ అవుతున్నారు అని చెబుతున్న తరుణం మనం చూస్తుంటే, ఇంతకన్నా గొప్పగా ఏ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ముఖ్యమంత్రికి ఉంది ప్రజానీకం నుంచి ప్రజల ఆదరణ? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తే ప్రజా ధారణ చూస్తుంటే నిజంగా కంగు తింటున్నారు ఇతర రాష్ట్రాలు. ఈయన దేవుడా సీఎమా అనే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. అదేదో బిర్యానీ ప్యాకెట్ కోసమో కాదు, అదేదో నీళ్ళ ప్యాకెట్ కోసమో కాదు, అదేదో ఏదో 500 రూపాయలు డబ్బిస్తారన్నది కాదు. ఈరోజు బగబగ మండుతున్న ఎండను సైతం లెక్క చేయకుండా విపరీతమైన స్వచ్ఛందంగా ప్రజానీకం రోడ్డు మీదకి వచ్చి జగన్ను చూస్తే చాలు, జగన్తో చేయి సెకండ్ ఇస్తే చాలు, మా కష్టం జగన్ అన్న చెవులో పడితే చాలు అనే తట్టుగా ప్రజల్లోకి ఇంకిన ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అందుకే ఆ ప్రభుత్వం ఆ స్థాయిలో అంత విజయం సాధిస్తుంది, అంత విజయం అంత ధైర్యంగా కాళ్ళ రెగరేసుకొని ప్రజల్లోకి వెళ్ళి నేను ఇది చేశాను, నేను ఇది ఇచ్చాను అని ధైర్యంగా చెబుతున్నారు. ఇదే కూటమి 2014లో ఇదే కూటమి ఏ పనులు చేసిందో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సభలో చెబుతున్నారు. 2014లో జతలు కట్టారు ఈ ముగ్గురు, ఆనాడు జతలు కట్టి ముగ్గురు శతకాలు పెట్టి ఒక పాంప్లెంట్ పంపించారు. ఆ పాంప్లెంట్లో ఇచ్చిన ఏది ఇప్పటి వరకు కనీసం ఇంప్లిమెంట్ కాదు కదా పాంప్లెంట్. ఆ 2014 మేనిఫెస్టో కూడా కనిపించే పరిస్థితి లేదు ఆన్లైన్లో, వెబ్సైట్లలో. మరి ఆ స్థాయిలో చిత్తశుద్ధి ఉన్న వాళ్లకు ఓట్లు ఇద్దామా? కేవలం 58 నెలల కాలంలోనే ఇచ్చిన ప్రతి మాటను నెరవేర్చి రేపు పొద్దున రాబోయే కాలంలో కూడా మంచి మేనిఫెస్టో మీ ముందుకు తెస్తాను, ఇచ్చేదే చెబుతాను, చెప్పేవే ఇస్తానని చెప్పే ఈ వ్యక్తి వైపు మనం ఉందామా అన్నది మాత్రం ప్రజానీకం గట్టిగా లోతుగా ఆలోచించాల్సిన అవసరం. ఏదేమైనప్పటికీ ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి. చంద్రబాబు ఎన్ని జిమ్మికులు చేసినా, చంద్రబాబు ఎన్ని డ్రామాలు చేసినా రక్తి గట్టించేదానికి, దాన్ని అయ్యో అనిపించుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరనేది మాత్రం అందరూ కూడా మేమంతా సిద్ధం, తర్వాత సిద్ధం అంటున్నారు ప్రజలు.